అదిగో వస్తోంది జీపు. ఏడుకొండలవాడ, నా మీద దయ చూపించావా తండ్రి? ఆపండి ఆపండి ఆపండి. బాబు, నా అచ్చొచ్చిన సైకిల్ పంచర్ అయింది, కాస్త నా ఊళ్ళో డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయను, లిఫ్ట్ ఇస్తాను. నువ్వు ఎక్కువ మీరు మనిషే కాదండి, మాట కూడా కామెడీయే. మిమ్మల్ని చూస్తుంటే అడవిలో ప్రత్యక్షమైన దేవుళ్ళ కనిపిస్తున్నారండి నాకు. నాకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఎక్కువ ముందు సీట్లో కాదయ్యా, వెనక సీట్లో వెళ్ళి కూర్చో. అది కాదు బాబు, వెనక సీట్లో నేను కూర్చుంటే బాగున్నారులా, ముందు సీట్లో మీరు కూర్చుంటే డ్రైవర్లా అనిపిస్తారు కదండి, అందుకని ముందు కూర్చుంటాను అంది. మెంటల్ నా కొడుక, నా మీద కూర్చుంటారా? ఏం చేస్తావు? అదేంటి బాబు, వెనక కూర్చోమంటే కూర్చునేవాడి కదా, అంత తన్ను తన్నలా? అందుకే అంటారు మనిషికో మాట గుట్టుకో దెబ్బ అని. ఎక్కడ కూర్చో. బాబు మంచి హుషారుగా ఉంది ప్రయాణం, కాస్త రేడియో పెట్టండి. బండ్లో ఎఫ్ఎం రేడియో పనిచేయట్లేదండి. పోనీ ఉత్సాహంగా మీరన్నా పాట పాడండి. నీకు లిఫ్ట్ ఇవ్వడమే కాకుండా జర్నీ బోర్ కొట్టుకున్న పాటలు కూడా పాడాలా? అబ్బే అది కాదండి నా ఉద్దేశం. భగవంతుడు ప్రతి మనిషికి ఓ టాలెంట్ పెడతాడు, అది బయట పెడతారేమని చెప్పి ఇలా అడిగాను అంతే. నీకేం టాలెంట్ ఇచ్చాడమ్మా? తాగుడండి. ఏంటా వాగుడు? వాగుడు కాదండి, తాగుడే. కళ్ళు నాలాగా ఎత్తినకుండా దించకుండా తాగేవాడు ఈ చుట్టుపక్కల ఎవడూ లేడంటే నమ్మండి. సంతోషించేలే బట్టలు అడిచుకుంటారేంటండి? గుర్తుండిపోయే పాట ఒకటి పాడండి. నిన్ను వీడని నీడను నేనే, కలగామెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. బాబు ఆపండి. బండా? బండి కాదండి, ఆ పాట ఆపండి. ఆ పాట అంటే నాకు భయం. పాడింది నేను కాదయ్యా. ఊరుకోండి, అమ్మాయిలా గొంతు మార్చి పాడింది కాకుండా పైగా చతుర్లా. మీరు ఎలాంటి పాట పాడినా నేను సంతోషిస్తాను. ఆ పాట వింటే మాత్రం చావుని సంకలం పెట్టుకుని తిరుగుతున్నట్టు ఉంటుంది నాకు. ఆ పాటకి చావుకి సంబంధం ఏంటయ్యా? బాబు ఉందండి, అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్, మీకు తెలీదా? కొంచెం జాగ్రత్తగా వినండి. మా ఊళ్ళో ఒక అందమైన అమ్మాయి ఉండేది, ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయి పారిపోయి అమ్మాయి కాస్త దూకుడు ఎక్కువ లేదు, కొండ మించి దూకి చచ్చిపోయింది. అప్పటి నుంచి ఏ మగాడైనా సరే ఈ దారిలో వెళ్తుంటే లిఫ్ట్ అడిగి లొంగ తీసుకుని తన కోరిక తీర్చుకునేది. అలాంటి ఆడదానికి మనం దొరికామనుకో సర్వనాశనం. మగాడు గ్యారంటీగా శవమై తేలుతాడు. ఆ అమ్మాయి ఇలాంటి పాటలు పాడే ప్రాణాలు తీస్తుంది. ఏంటి బాబు మాట పడిపోయింది? ఇవన్నీ చెప్పి నన్ను బెదరగొట్టుకయ్యా. బెదర్లా చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. బెదరగొట్టానంటారేంటి? అనుభవం అయితే కానీ తెలియదు. ఇదే మా ఊరు, నేను ఇక్కడ దిగుతానండి. థ్యాంక్స్ అండి. ఇక్కడే దిగాల, నెక్స్ట్ విలేజ్ వరకు రావచ్చు కదా, నాకు తోడున్నట్టుంటుంది. ఏంటి మీకు తోడు, నేను మీ వెంట రావాలా? నా వల్ల కాదు బాబు, నీ పెళ్ళి సరిపోతే పోయింది కానీ నా పెళ్ళికి మాత్రం తప్పకుండా రావాలన్నట్ట వెనకటి నీలాంటాడు. ఎలాంటి బాబు? అది కాదయ్యా, కావాలంటే రిటర్న్ బస్ ఛార్జీలు డబ్బులు ఇస్తా, సైకిల్ పంచర్ డబ్బులు ఇస్తా. నేను ఉంటానో పోతానో నాకే తెలియదు బాబా, నాతో రావయ్యా. చాలే ఊరకండి, నా ఊళ్ళో దిగాక వేరే ఊరికెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి రావాలా, నాకంత ఓపిక లేదు. బాబు మీ లిఫ్ట్కి థ్యాంక్స్, మీరు ఇస్తానన్న డబ్బులకి థ్యాంక్స్, ఉంటా. ఎందుకు బాబు అలా భయపడిపోతారు? ఓ, నేను చెప్పిన కథ గుర్తొచ్చా? అయితే ఓ పని చేయండి, నాలాంటి మగాళ్ళకి తప్ప ఈ రూట్లో ఏ ఆడపిల్లకి లిఫ్ట్ ఇవ్వండి అంతే. ఆల్రెడీ లిఫ్ట్ ఇచ్చండి రా మొగుడా, నా పక్క సీట్లోనే కూర్చుంది, ఇక్కడే ఉంది చూడు. అమ్మో అదే సంగతి, ఆ మాట ముందే చెప్పచ్చు కదరా దరిద్రుడా, నేను ఇక్కడ ఒక క్షణం ఉండను, ఉంటే పోతా, అందుకే పారిపోతా బాబు.
మనలో మాట దెయ్యం అందంగా ఉంటుందా? దెయ్యం పట్టింది. నేను ఇక్కడ ఉన్నానని చెప్పేశావు కదా. అది కాదు, నీ టంగ్ స్లిప్ అయ్యి. నీ సంగతి చెప్తా పద అన్నట్టు మనం పెళ్ళి ఎక్కడ చేసుకుందాం? పెళ్ళ నీతోనా? లేకపోతే ముందు శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్ళంటావా? నాకే అభ్యంతరం లేదు, కానీ శాస్త్ర ప్రకారం అన్ని జరిగితేనే బాగుంటుందని నా ఉద్దేశం. శాస్త్రం నా బతుకి. అవును, మన పెళ్ళి పంజాగుట్ట శ్మశానంలోనా లేకపోతే బన్సీలాల్పేట శ్మశానంలోనా? నాకెక్కడైనా ఓకే అబ్బా. పంజాగుట్ట శ్మశానంలో అయితే నా తరపు బంధువులు మిత్రులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఉండదు. పైగా ఈరోజు ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి 12:35 మంచి ముహూర్తం. నీకు ముహూర్తాలు కూడా తెలిసింది? ఓహో, కానీ లాష్, మన హనీమూన్ స్పాట్ ఎక్కడ నిర్ణయించో? హనీమూన్ దంగో స్పాట్ నాకైతే హుస్సేన్ సాగర్ ఒడ్డున లేకపోతే గండిపెచ్చరు గట్టునైనా ఓకేనబ్బా. అలా డిసైడ్ అయిపోయామన్నమాట. సరే కానీ ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మనకి కార్లు బంగ్లాలు ఫ్లాట్లు ఇవేవి వద్దు. హాయిగా ఈ హైవే పక్కనున్న ఏ చెట్టు పైన కాపురం ఉందాం, ఏమంటావు? చెట్లపై కాపురం, ఆఖరికి నేను కూడా దైవం అయిపోవాలని డిసైడ్ చేసావన్నమాట. అంతే కదా. అవును, మన బాబుకి ఏ పేరు పెడదాం? మీ బాబు పేరు పెట్టి బాగుంటుంది. మరి పాపకి? ముమ్మత్ ఖాన్ అని పెట్టవే, బాగుంటుంది. చాలా బాగుంది, మీది భలే టేస్ట్. ఇక్కడ అవుతుంది రోస్ట్. ఎట్టనవుతుంది చూడు చాచి. ఏయ్, ఏంటా ఏడుపు? ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. ఏం బాష్పాలు? ఆనంద బాష్పాలు. కాస్త కిలకిల నవ్వొచ్చు కదా. ఇంకా నయం, కింద పడి గిలగిల కొట్టుకోమనలేదు. ఎలాగొస్తుంది నవ్వు? నువ్వు నవ్వాలి, ఆనందంగా నవ్వాలి. ఇలా కదరా, నాభిలో నుంచి రావాలి. నాభిలోంచి నవ్వు, కింద నుంచి వద్దు. నీ అమ్మ కడుపు మాడ. హలో, ఇది చాలదు. నాకింతే వచ్చండి. లాష్, నువ్వేదో టెన్షన్ లో ఉన్నావురా. టెన్షన్ కాబట్టి ఆనందంగా ఉండమంటావు ఏంటి? ఎప్పుడు చంపుతావో తెలియదు, ఎలా చంపుతావో తెలియదు. పూర్ కైలాష్, నువ్వు నా మనసు గ్రహించలేదురా. నేను నిన్ను చంపనురా. ప్రామిస్? కోల్గేట్. నిజంరా, నీ తనువు నా తనువు కలవాలి, నీ బాహుల్లో బందీ కావాలి, నీ బిగి కౌగిల్లో కరిగిపోవాలి, ఆ ఇద్దరు ముద్దుల్లో తడిసిపోవాలి. హుసేన్ సాగర్ లో ములగాలని లేదు నీ అబ్బా, ఇదేం కోరికే? చెప్పాను కదా నువ్వు ఒక హీమాన్ వని. నా కోరిక తీరగానే నేను వెళ్ళిపోతా. ఈలోగా నేను పోతా. నాగకన్యతోనో దేవకన్యతోనో రొమాన్స్ అంటే ఓకే, అట్లీస్ట్ మానవ కన్యతైనా పర్వాలేదు, దెయ్యాలతో రొమాన్స్ అంటే కరమ్మ. రే కైలాష్గా, నీ ఫేస్ దెయ్యాలకు తప్ప దేవతలకు నచ్చననుకుంటా. బండి నడుపు కైలాష్. నడుపుతున్నానే. దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. ఒక ఐడియా, ఈ దెయ్యాన్ని వదిలేస్తుంది. ఏమైందిరా నీకు, ఉన్నట్టుండి రెచ్చిపోతున్నావు. పెళ్లి శాపనం, ఇదంతా లాంగ్ ప్రాసెస్, అప్పటి వరకు నేను ఆగలేను. చావు తప్పదన్నప్పుడు సుఖపడుతూ చావమన్నాడు మేధావి, అందుకే సుఖపడదాం. ఎలా? ఈ హైవేపై పోలీసులు ఉంటారు, నాకు తెలిసిన ప్లేసు సేఫ్ ప్లేసు, పక్కన ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, సుఖపడదాం. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావురా. అర్రే, మన గెస్ట్ హౌస్ అదే, ఏంటన్నా చూస్తున్నావు? దిగు. అదిగో వాటర్ ట్యాంక్, ఇదిగో కనిపిస్తుంది, అదే మన గెస్ట్ హౌస్.
నాకేం కనిపించట్లేదే. ఎలా కనిపిస్తాయి? నిజమైనవి బతుకున్న వాళ్ళకే కనిపిస్తుంది. నువ్వు దెయ్యాను కదా, అందుకే నీకు కనిపించావు. ఇంకేం మాట్లాడుకున్నా నాతో రా. ఇదేంటి? అయ్యో ఏం కనిపించట్లేదు, ఏం లేదు. అదిగో వాచ్మెన్ మళ్ళీ చూస్తున్నాడు. ఏందాత బాగున్నావా? వాచ్మెనా? అక్కడెవ్వరు లేరు కైలాష్. నిజమేనే, అక్కడ ఎవ్వరూ లేరు. లేకపోతే నా జీవితంతో ఆడుకుంటావా? లాష్ కైలాష్, కైలాష్ బాబు. హైట్ తక్కువ, బ్రెయిన్ ఎక్కువ. చెట్లకు వేలాడతావో పొట్టలకు వేలాడతావో నీ ఇష్టం. గుడ్ బాయ్, గుడ్ బాయ్ ఫర్ ఎవర్. ఇంకా నీకు ఎందుకు దొరుకుతానే, నేను దొరకను. బాయ్ కైలాష్. కైలాష్ నా మాట విను. అసలు తప్పించుకున్నాడు. నాకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోయింది. అమ్మో అమ్మో, బల్దేరన్ మొదలు అన్ని అపశకునాలే. కానీ ఏ మాట మాట చెప్పుకోవాలి, ఫిగర్లు మాత్రం సూపర్. ఆ